రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను. టెక్ ఆసియాల్ని ఎంత క్రమంలో తీసుకెళ్ళాలి, ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు. సో నేను మీకు ఇచ్చే మాట కూడా, మీరు ఇంత అభిమానంతో వచ్చారు, ఇంత ప్రేమతో వచ్చారు, నాకు మనకి వచ్చిన ప్రతి ఓటు అది నాకు ఒక 100 ఓట్లతో సమానం. నాకు అంత గుండెల్లో పెట్టుంటాను నాకు వచ్చిన ప్రతి ఓటు. నేను అందరిని అడుగుతా ఉన్నాను, మేము ఇందుకు ఓడిపోయాం, ఇందుకు ఓడిపోయినా ముందుకు ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. కనీసం మిమ్మల్ని నమ్మి కొద్ది మంది వేశారు మీరు, దానికి నేను సంతోషిస్తున్నాను. దానికి అలాగే మనల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళతో ఇదైపోయారు, వీళ్ళతో ఇదైపోయారు, అసలు మనకి పనిచేయడానికి నేనే 2014 2015 నేను తిరిగాను రోడ్ల మీద, జన సైనికులు తిరిగాను, ఇంకా నాయకులు తిరగలేదు. ఇంకా నాయకులు అనేవాళ్ళు ఇంకా ఫామ్ అవ్వలేదు మనకి. 2019 తర్వాత వచ్చారు నాయకులు. ఇది ముందుకు తీసుకెళ్ళడానికి యాక్చువల్గా 2019 ఇది నిజమైన రాజకీయ పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. దెబ్బలు తిన్నాం, అంటే ఓటమి అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నిలబడతాడు, ఎవరు పారిపోతారో మీకు అర్థమవుతుంది. నేను అందుకనే అవివేకంతో మాట్లాడినప్పుడు 2014 మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పానంటే, ఒక 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి, సరదాకి రాలేదు నేను ఏదో కూర్చోబెట్టి. 2019 అద్భుతాలు జరిగితే నేను నమ్మలేదు, అది కూడా చెప్తున్నా. నేను మనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని తీసుకొస్తాను. నేను ఎవరైనా ఇన్ని కోట్ల మంది మన వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ఇంప్రూవ్ చేయాలి నేను ఆలోచిస్తాను. అది అందుకు నాకు వచ్చిన ప్రతి ఓటుకి నేను సర్వదా ఎల్ల వేళల కృతజ్ఞత ఉంటాను. నేను అంత నాకు గౌరవంతో వారికి నేను మోకరిల్లుతాను, నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి. నన్ను ఒక బలమైన శాతం నమ్మారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నిన్న కూడా సభలో చెప్పాను, నా చివరి శ్వాస వరకు. నన్ను అడిగారు చాలామంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. కష్టంగా ఉంటుంది, అలాగే ఇది మన ఆఫీస్, ఇది ఎవరో దయాదాక్షిణ్యాలు ఇచ్చిన ఆఫీస్ కాదు. నా సొంత డబ్బుతో నా బిడ్డల డబ్బు, నా బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టి, ఎందుకంటే నా బిడ్డలు మొత్తం నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నేను పెట్టింది. అది నా సమాజం కోసం పెట్టుకో, నా బిడ్డల భవిష్యత్తుని పక్కన వదిలేసి ఇది పెట్టాను. ఇది మనది, ఇది ఒకరోజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది కాదు. ఇది మనం కట్టుకున్న బిల్డింగ్, మనం కొనుక్కున్న స్థలం. ఇది ఎందుకు ఇంత బలంగా పెట్టానంటే, గెలుపప్పుడు అందరూ ఉంటారు మనుషులు, వేల కోట్లు వస్తాయో లేదంటే కాంట్రాక్ట్లు వస్తాయో, పేరు వస్తుందో పాపం వస్తుందో అని. నాకు ఈరోజు నా జనసేన మనం గెలిచింది. అలాగే ఇన్ని లక్షల మంది ఏ మూలకి వెళ్ళినా, ఇన్ని వేల మంది యువకులు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినా, ఒక 3 రోజుల ముందు వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లిన నాయకుడికి కూడా సభ పెడితే 10,000 మంది వచ్చారు. అది దేనికి వచ్చారంటే, వాళ్ళకి మార్పు కావాలని ఉంది యువతకి. కానీ నిలబడి వీళ్ళు నిలబడగలరా మనం వీళ్ళు వెంట అంటే, టెస్ట్ చేస్తున్నారు మనల్ని యువత, టెస్ట్ చేస్తున్నారు. నాయకులందరికీ ఒకటే చెప్పాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు, వారి భవిష్యత్తుని మీకు చేతుల్లో పెట్టడానికి పరీక్షిస్తున్నారు. మీకు అండగా నిలబడతారు లేదు, అంతేగాని కూర్చోబెట్టి ఒక చిన్నపాటి గాలివానికి మీరు చిగురుటాకుల్లా ఉణిగిపోయి, ఎన్నుటాకుల్లా మీరు రాలి వెళ్ళిపోతే, ఇంకదేం రాజకీయం, అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కడే కూర్చుంటాను ఇక్కడ, మీరు అందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కడే ఒక్కడే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించలేమో చేసి చూపిస్తాను, చూద్దాము.